భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీచాంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశి అనంతరం ద్వాదశి ఏకాదశి ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అంటే ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు కూడా రాశారు కొంతమంది ద్వాదశి రేపు ఉదయం వరకు ఐదు చిల్లర వరకు ఉంది మూలా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అలాగే రాత్రి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఐదు ఐదు నలభై ఆరు సూర్యాస్తమయం ఆరు ఇరవై మూడు అమృతగిడి తెల్లవార్జున ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం శుభకాలం సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు శుభకాలం విష్కంభం మధ్యాహ్నం పన్నెండు భద్రకరణం ఉదయం ఐదు యాభై ఆరు భవ సాయంత్రం ఐదు ముప్పై రెండు బాలవ తెల్లవారుజున ఐదు తొమ్మిది ఈరోజు ఏకాదశి ఉదయం ఐదు యాభై ముప్పై ఆరు యాభై ఆరు నిమిషాల వరకు ఉంది అంటే ఉదయం ఆరు గంటలు నాలుగు నిమిషాల వరకు రాశారు రేపు ద్వాదశి కాబట్టి రేపు ద్వాదశ పారాయణ చేసుకోవచ్చు అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి శ్రావణలక్ష్మి వరలక్ష్మిగా మనకి వచ్చింది కాబట్టి అమ్మవారిని విశేషంగా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వద పద్మాసనే ఆ లక్ష్మీదేవి పద్మం మీదే ఆసనంగా ఉంటుంది పద్మకరే మరొక చేతిలో పద్మాన్ని పట్టుకుని అటువంటి ఆవిడ సర్వలోకైక పూజితే సర్వలోకాల చేత కూడా పూజింపబడేటువంటి అమ్మవారు సర్వలోకైక పూజితే నారాయణ ప్రియమైన నారాయణ ప్రియదేవి నారాయణకి ఇష్టురాలు భర్త యొక్క మనస్సును బట్టి మసలేటువంటిది నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా అనుగ్రహించు తల్లి అటువంటి తల్లి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం క్షీరసముద్రుడి యొక్క కుమార్తెగా ఉద్భవించి దమ్మువారు శ్రీరంగధామేశ్వరీం వైకుంఠ ధామానికి అధిష్టానురాలు దాసి దాసీభూత సమస్త దేవనిత సమస్త దేవతలు దాసీల్లో అమ్మవారికి సేవ చేస్తారన్న మహాభాగ్యం కలుగుతుంది వాడే లోకైక దీపాంకుర ఈ లోకాలకు దీపాంకురంలో అమ్మవారి వెలుగొందుతో ఉంది దాసీభూత సమస్త దేవ తాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద మన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరా నారాయణుడిది మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మీ కటాక్షం కరగాలని తల్లి బ్రహ్మగారు అలాగే రుద్రుడు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా దేవత నిరంతరం కూడా ఎదురు చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు బ్రహ్మేంద్ర త్రైలోక్ష కుటుంబిని మూడు లోకాలు కూడా మీరు ఆరాధ్యదైవం మీరు సరసిజ సరసిజములు కలువ పువ్వులు అంటే కళ్ళు కలిగినటువంటి చేతులు అన్నీ కూడా కలవ పువ్వులాగా గులాబీ రేకుల్లా సరసిజన కళ్ళు కలవ పువ్వులాంటి కళ్ళు కలిగినటువంటి ఆవిడి కమలాక్షుడికి భార్య అంటే కమలవంటి వంటి కనుది నారాయణుడికి భార్యావుడి సరసి నయని వందే ముకుంద ప్రియం స్వామి కూడా చాలా ప్రీతి లక్ష్మి అంటే అటువంటి అమ్మవారు అష్టలక్ష్మిలతో సంబంధం లేకుండా సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మి జ వరలక్ష్మీజ ప్రసన్న మమర్వద ఈవేళ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మీదేవిగా వచ్చేసింది అమ్మవారు కనుక మనకు సంపదలు కలగాలంటే ఇంట్లో ఉండే పెద్దలు కూడా మీ కోడల చేత అలాగే మీ మనవరాలు మీ భార్య ఇలా మీ ఇంట్లో ఉండే మీ కుమార్తె ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత దగ్గరుండి వ్రతం చేయించాలి పెద్దవాళ్ళ దగ్గరుండి వ్రతం చేసుకుంటే నిజం చెప్తున్నాను ఇంట్లో గొడవలు తగ్గాలన్న భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం కలగాలన్నా సంతానం కలగాలన్నా ధాన్యము పశువులు సిరీ సంపదలు కలగాలన్నా మనశ్శాంతిగా ఉండాలన్నా నిత్య సౌభాగ్య సుమంగళత్వం కలగాలంటే తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తీరాలి మహిళలు అయితే తప్పనిసరిగా పెళ్ళైనా పెళ్ళవకపోయినా ఆడపిల్లలు ఆచరణ పద వ్రతం చిన్నపిల్లల నుంచే మీరు అలవాటు చేయాలి ఆడపిల్లలందరికీ అలవాటు చేయాలి సిరి సంపదలు ఆస్తిపాస్తులు ఇవ్వడమే కాదు మన ఆధ్యాత్మిక శక్తి భక్తి ఆచార సాంప్రదాయాలు కూడా ఆడపిల్లలకు కూడా అలవాటు చేయాలి కనుక ఈ విధంగా లక్ష్మీ స్వరూపంగా పిల్లలను చూడాలి కాబట్టి సాంప్రదాయ దుస్ సాంప్రదాయమైన దుస్తులు ధరించి ఈ వరలక్ష్మి వ్రతాన చక్కగా సాయంత్రాలకు అలా పరిసమాప్తి చేసుకోవాలి ఉదయం నుంచి అలాగే సాయం ఉదయం పూజ చేసుకోవాలి మధ్యాహ్నం సాయంకాలం ముత్తైదులు వస్తారు కాబట్టి ఆ పేరంటాల కాళ్ళకు పసుపు రాసి వాళ్ళకి చక్క కూర్చోటి విద్య పానకాలు కూల్ డ్రింక్లు కూడా ఇస్తున్నట్టు ఇస్తే మంచిదే చల్లగా ఉంటారు ముత్తైదులు కూడా అవన్నీ తీసుకుని చక్కగా ఇచ్చానమ్మా వాయిను పుచ్చుకున్నానమ్మాయిని లక్ష్మీదేవికి ఇచ్చానమ్మా ఎవరికి ఇచ్చావమ్మా వాయిను అనే పార్వతీదేవిని సరస్వతీదేవిని మహాలక్ష్మి అమ్మవారిని తలుచుకుని వాయిదనలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం శనగలు తినడం వల్ల మన ఋషుల యొక్క సైన్స్ ఏమిటంటే ఈ వర్షాకాలం వచ్చేటువంటి ఐరన్ లోపం ఉంటుంది దేహాల్లో స్త్రీ మహిళలు కష్టపడుతూ ఉంటారుగా వంటింట్లో ఈ శనగలు తినటం వల్ల నానబెట్టిన శనగలు తినటం వల్ల పిండి పదార్థం చనివిడు తినటం వల్ల విశేషమైన శక్తి మహిళలకు కలుగుతుంది కనుకనే ఈ వర్షాకాలం ఈ పేరంటాలని ఈ శనగలని ఈ చనివిడని ఈ పానకమని ఇవన్నీ కూడా అందుకే పెట్టారన్నమాట ఇవి స్వీకరించడం ఐరన్ బల బలాన్ని పొందుతారు మళ్ళీ ఆడవాళ్ళు ఉత్తేజితం పొందడం కోసం సౌభాగ్యం కలగడం శక్తి కలగడం కోసం ఇవన్నీ పెట్టారు అమ్మవారి స్వరూపాలుగా మహిళలందరూ కూడా ఈ విధంగా చేయరు అమ్మవారు స్వరూపాలు కాదని ఒక ఆవిడ మన భర్తను బెదిరించింది ఇంటి దగ్గర ఏ నేను అమ్మవారి స్వరూపాలు మర్యాదగా డైమండ్ నెక్లెస్ మీరు పట్టణా లేకపోతే సోలంబెట్టు పొడుతాను కళ్ళు అరచేస్తాడు భర్త భయపడ్డాడు అన్నమాట అలా భయపెట్టకూడదు అన్నమాట అమ్మవారి స్వరూపాలను భయపెట్టకుండా మీరు సేవ చేస్తే భర్త పాదాలొత్తి ఆయన అను ఆయన అనుగ్రహాన్ని మెప్పులు పొందితే మీకు సాధించుకునేటువంటిది ఏముంది చెప్పండి లోకంలో ఆనందంగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం బీపీ షుగరు ఇవన్నీ లేకుండా ఉండి ఇంట్లో గొడవలు లేకుండా చికాకులు లేకుండా అందరూ గౌరవవాదులతో ఉంటే సాంప్రదాయంగా అందరూ ఉంటే మనశ్శాంతిగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి అష్టలక్ష్మిలో ఉన్నట్టే మీరు చేసే ఉద్యోగం లక్ష్మి వ్యాపార లక్ష్మి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యలక్ష్మి విద్య ఉంటే విద్యాలక్ష్మి ధనం ఉంటే ధనలక్ష్మి ధాన్యం ఇవన్నీ కూడా అవి లక్ష్మీదేవే నారాయణ స్వరయ సమేతంగానే లక్ష్మీదేవుని ఆరాధన ఇంట్లో ఈ వ్యాలు చేసుకుంటే భర్తకి చాలా మంచిది ఆయన ఆసిజన్ కూడా తీసుకోవాలి అక్షద్రాన్ని వేయించుకుని తోరం కట్టుకోవాలి తొమ్మిది సూత్రాలుగా త్వ దక్షిణ హస్తం కుడి చేతికి కట్టుకోవాలి సాయంకాలం చక్క మొత్తలు మన ఇంటికి పిలుచుకోవాలి అలాగే మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తాంబూలాలు ఈ వాయినాలు అందుకుంటే ఆడవాళ్ళకి చాలా మంచిదని చెప్పారు ఆరోగ్యపరంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా విశేషమైనటువంటి తెలుగు వన మన భక్తి వనం ఇటువంటి విష ఇటువంటి విషయాలే ఇటువంటి రహస్యాలే మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాం ఏమంటే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అంటే పురోహిత దగ్గరగా లేరు అర్చకులు దగ్గరగా లేరు అనుకుంటే కనుక విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ స్వదేశంలో కానీ యూట్యూబ్లో మీరు తెలుగు వన్ భక్తి వన్ అని మీరు లాగిన్ అయితే కనుక వరలక్ష్మి వ్రతం నేనే పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చేశాను ఆ వీడియో చూస్తూ ఆడియో వింటూ చక్కగా మీరు పూజా సామాగ్రి అంతా దగ్గర పెట్టుకుని ఆ వీడియో వింటో కానీ చూస్తూ వీడియో వింటే చాలు ఆడియో వింటూ మీరు చక్కగా ఈ వ్రతం చేసే సన్యాసంగా చేసుకోవచ్చు ఆ విధంగా మీకు ఈ ఛానల్లో మీకు భక్తివనంలో వస్తుంది చక్కగా మీరు సామాన్యాన్ని దగ్గర పెట్టుకుని పూజ చేసుకోండి సౌభాగ్యవతుల కండి అన్యోన్యమైన దాంపత్య సంతానంతో సుఖ సౌఖ్యాలతో మీరు అందరూ కూడా వృద్ధిని పొందాలి అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా వరలక్ష్మీదేవి కటాక్షం కలగాలని అందరూ ఆయుర ఆరోగ్యశ్రో తొలతూకుతూ ఉండాలని భక్తివని తెలుగు వని తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను దీర్ఘ సుమంగిలీ భవ దీర్ఘ సౌభాగ్యవతి భవ అఖండైశ్వర్యాభివృద్ధిరస్తు వరలక్ష్మీదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు ఈరోజు అన్ని కార్యాలకి చాలా అనుకూలం రేపు శని త్రయోదశి ఏలినాటి శని అష్టమ శని అర్ధం అర్ధాష్టమ శనితో బాధపడేవారు రేపు నువ్వులు దానవ్వడం శనికి తైలాభిషేకం చేయించుకోవడం శని ఆరాధనకి రేపు చాలా మంచిది దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేషవృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది అలాగే సింహ కన్యతల వృక్షికి రాశి వరకు కూడా బాగుంది ధనస మకర కుంభ మీనరాశుల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పబడుతోంది అలాగే ఈవేళ విష్ణు సహస్రనామంలో వ్యాసాయ వ్యాస వ్యాసరూపాయ విష్ణవే బబ్రుహు ఓం బబ్రువే నమ లోకంబులను లోకేశులు సకల ప్రాణికోటికలు భరించేటువంటి వాడు రక్షించేవాడు ఆధారమైనటువంటి వాడు సర్వ సర్వస్వమై ఉన్నటువంటి ఈశ్వరుడి ఒకటి చేత బబ్రుహ అని భగవంతుణ్ణి పిలిచినట్లుగా మనకి ఈ నామం ఉందన్నమాట కాబట్టి మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి